హాయ్ అండి. హంపీలో కొన్ని ప్లేసులు తిరిగి తిరిగి అలసట వచ్చింది. అయితే హంపీకి రీచ్ అయ్యేసరికి 2 గంటలు అయింది మాకు. మరి అక్కడ నుంచి కొన్ని ప్లేసులు అయితే తిరిగాము. మరి మా దురదృష్టం ఏంటంటే ఈ కెమెరా బ్యాక్ కెమెరా సపోర్ట్ చేయడం లేదు. అందుకోసమనే అక్కడక్కడ ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాము. మరి ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం పులిహోర కట్టించారండి మా ఇంట్లో వాళ్ళు. మరి అది కూడా తిందాము అనుకుంటే చూస్తే టైం లేదు, తిరగాల, కొన్ని ప్లేసులు కవర్ చేద్దాం అనుకున్నాము, చేయలేకపోయినాం. ఇప్పుడు టైం అయితే 5 వస్తూ ఉంది. సో చూడండి, ఆ పులిహోర తీసుకొని ఇంకా తినేదానికైతే రెడీగా ఉన్నాం మేము. ఇంట్లో నుంచి తెచ్చినటువంటి పులిహోర ప్యాకెట్లు. ఎందుకంటే బయట తినాలంటే కూడా కొంచెం తినబుద్ధి అవ్వదు. ఇప్పుడు కాంబినేషన్ వచ్చేసి పులిహోరలోకి ఇదేం పొడి అది కొబ్బరి పొడి, ఇంకా తర్వాత ఇది పప్పుల పొడి, ఇది పప్పుల పొడి. ఈ రెండు కాంబినేషన్తో మన సైడ్ అంటే సాంబార్లు సరిపోవు. ఇక్కడ ఏంటంటే కర్ణాటక వాళ్ళు చాలా ఎక్కువ సాంబారే కదా చేస్తారు, ప్రతి ఒక్క దాంట్లోకి సాంబార్. ఆ సాంబార్ తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, తినబుద్ధి కాదు ఇడ్లీలైనా ఏదైనా సరే. అందుకోసమనే ఒకవేళ ఇక్కడ ఇడ్లీలు తీసుకున్నా సాంబార్ తీసుకోకుండా ఈ పొడి కలుపుకొని తిందామని ఈరోజు ఈ పార్సల్స్ తీసుకొచ్చినాము. ఇదిగోండి మా పులిహోర. పులిహోర ఇది పులిహోర, చిన్న చిన్న ప్లేట్లు ఈ విధంగా సాగేస్తున్నాము. అలా ముందుకు పోతుంది, మరి ఏం చేస్తాం. కానీ అండి ఇదిగోండి రాండి, మీరు కూడా తిందాము. తిందరు, మీరు కూడా తిందరు. అదిగో మొత్తానికైతే పులిహోర అయితే చాలా టేస్టీగా ఉందండి. మరి ఇట్లాంటివి కూడా పెట్టాలని మీరు అనుకున్నారు, మా బాధలు మేము చెప్తున్నాం అంతే మీకు. ఏం మేము చేసినటువంటి. సరేనండి, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.